ఇంటర్మీడియట్ మరియు ఎయిడెడ్ కళాశాలలో ద్వితీయ భాషగా తెలుగు మరియు హిందీ స్థానాలలో సంస్కృతం పెట్టడం ఒక దుర్మార్గమైన చర్య అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలలో తెలుగుతో పాటు హిందీతో పాటు సంస్కృతాన్ని కొత్తగా ప్రవేశపెట్టేటటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇంటర్మీడియట్ బోర్డు పూనుకున్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి సూత్రం ప్రకారం చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటాడు. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటాడు. ఇంటర్మీడియట్ లో సంస్కృతం అనేది చిన్న పామే కావచ్చు కానీ అది పామే. ఆ పామును మనం బలమైనటువంటి కర్రతో అనేక మందిని కలిసి కొడితే తప్ప సాధ్యం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అనేక సార్లు ఎందుకు తలెత్తుతున్నది సంస్కృతం? సంస్కృతం పట్ల నాకు వ్యతిరేకత లేదు. ఇప్పటి వరకు భారత విజ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలోనే ఉన్నది. సాహిత్యం ఉన్నది, సంస్కృతి ఉన్నది, వైద్య శాస్త్రం ఉన్నది, చాలా శాస్త్రాలు చాలా విజ్ఞానం సంస్కృతంలో ఉన్నది. ఇవాళ చేయవలసిన పనేదన్నా ఉంటే సంస్కృతంలో ఉండేటటువంటి సమస్త విజ్ఞానాన్ని కూడా తెలుగులోకి అనువాదం చేసే తందుకు తెలుగు భాష చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి ఏర్పాటు చేసి అక్కడ పెట్టుకొని అనువాదాలు చేయించాల్సిన అవసరం ఉంది. కానీ తిరిగి ఆ రాని భాషను రాని వాళ్ళ చేత రాని విద్యార్థులకు చెప్పించే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా తెలుగు భాషాభిమానులు సహించాల్సిన అవసరం లేదు. తప్పకుండా తెలియవలసిన అవసరం ఉన్నది. నిజానికి ఇంత పరిస్థితి ఎందుకు వస్తున్నది అని నేను చాలా సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చైతన్యం అంతా కేవలం కొంతమందిలోనే ఉన్నది సార్ చెప్పారు. జనం దాకా వెళ్ళాలి అన్నారు. జనం దాకా అక్కర్లే. తెలుగు ఎంఏ చదువుకొని భాషా పరిశోధనలు పూర్తి చేసుకొని ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా, జూనియర్ లెక్చరర్లుగా, టీచర్లుగా, ఒకటి రెండు గ్రేడ్లలో ఉండే తెలుగు పండితులతో సహా అన్ని స్థాయిల్లో తెలుగునే బోధిస్తూ బతుకుతున్న వాళ్ళను మనం గమనిస్తే తెలుగుతో పాటు సంస్కృతం ఉండాలి కదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకు వాళ్లకు సరైనటువంటి చైతన్యం మనం ఇవ్వలేకపోతున్నాం? తెలుగు భాష పేరుతో బతుకుతున్న వాళ్ళు, జీవిస్తున్న వాళ్ళు సంస్కృతం గురించి మాట్లాడు. సెంట్రల్ యూనివర్సిటీస్లో తెలుగులో పరిశోధన చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా పరిశోధకుల విద్యార్థులు కావచ్చు, నాన్నెట్ ఫెలోషిప్ అని 8000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీస్కి, అంటే సెంట్రల్ యూనివర్సిటీస్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశోధన చేసే విద్యార్థులకి, మరి ముఖ్యంగా తెలుగు స్కాలర్లకి నాన్నెట్ ఫెలోషిప్ రూపంలో కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇది మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి ఫ్రీ జర్నల్ యాక్సెస్ పెడితే ఇంకా బాగుంటుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు కావచ్చు, లేదంటే రచయితలకి మరుగులో పడిపోయిన వాళ్ళ రచనల్ని వెలికి తీసి వాటిని మళ్ళీ ప్రచురించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. అది మాత్రమే కాకుండా తెలుగు భాషకి 2008 ప్రాచీన హోదా వచ్చింది. ఆ ప్రాచీన హోదా వచ్చిన భాషకి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు భరిస్తుంది ప్రతి సంవత్సరం. ఆ 100 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో, అటు ఆంధ్రంలో కావచ్చు, తెలుగు భాష సంస్కృతికి సంబంధించిన సేవలు చేయొచ్చు, లేదంటే తెలుగు భాషలో పిహెచ్లు, పీజీలు చేసి, ఎంఫిల్లు చేసి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ప్రాజెక్టుల రూపంలో ఇచ్చి వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కోణంలో కూడా చూస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఇది మాత్రమే కాకుండా తెలంగాణలో కవులు, కళాకారులు, లేదంటే రచయితలు, లేదంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళకి, ఎవరికైనా సరే తెలుగు భాషలో సేవ చేసిన వాళ్ళకి కాస్త, అంటే పెన్షన్ రూపంలో ఇచ్చి వాళ్ళకి కాస్త హెల్ప్ చేసినట్టుంటుంది, వాళ్ళకి వాళ్ళు చేసిన భాషకి కాస్త గౌరవం ఇచ్చినట్టుంటుంది. ఇది మాత్రమే కాకుండా ప్రవాసాంధ్రులు, విదేశాల్లో స్థిరపడ్డ ఆంధ్రులు, తెలంగాణ అంటే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు, సంక్షోభాలు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థిక సహాయంగా కావచ్చు, లేదంటే వారి సేవల్ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకి, దేశానికి అందిస్తున్నారు. కానీ విదేశాల్లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన సేవలు, లేదంటే వాళ్ళు చేస్తున్న రచనలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రావడం లేదు. కాబట్టి ప్రవాసాంధ్రులకు కూడా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త సాహిత్య సేవ అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇది మాత్రమే కాకుండా ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీలు పిహెచ్డీలు ఎంఫిల్లు చేసి అంటే జీవనోపాధి లేకుండా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ తెలుగులో అంటే తెలుగులో చదివే విద్యార్థులకి ఒక కాస్త ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకి కాస్త ఒక పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వం శాలరీ ఎట్లయితే ఒక అంటే శాలరీ ఎలా అయితే ఒక ఫిక్స్డ్గా చేసిందో అలాగే తెలుగులో చదివే విద్యార్థులకు కూడా కాస్త ఒక జీవనోపాధి కల్పించే విధంగా ప్రైవేట్ స్కూళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కాస్త కొన్ని రకాలైన జీవోలు జారీ చేసి వీళ్ళకు కాస్త అంటే వీళ్ళ కాలం మీద వీళ్ళు నిలబడేట్టుగా ఒక 20,000 లో 25,000 నుంచి ఒక ఉద్యోగాన్ని అంటే ఉద్యోగాలు జీతం ఇచ్చేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనలు చేస్తే బాగుంటుందని మేము చెప్తున్నాం. ఇది మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాషకి జరుగుతున్న అన్యాయాలపై ఈ తెలుగు భాషను ఫస్ట్ లాంగ్వేజ్గా ఇంటర్మీడియట్ స్థాయిలో పెట్టి సంస్కృత భాష కానీ అరబిక్ కానీ ఇంకేదైనా కానీ సెకండ్ లాంగ్వేజ్లో పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ పెట్టినా సంస్కృతమని పెట్టినా అది దేవరనాగర్ లిపిలో రాయాలి. ఒకటి వరకు 10వ తరగతి వరకు ఏ విధంగా అయితే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం తెలుగు చదవాలని జీవో వచ్చిందో ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా తప్పనిసరిగా తెలుగు చదవాలి అనే దాని మీద మేము ఫైట్ చేస్తాం. దాన్ని చదవాలి ఖచ్చితంగా. తెలుగు చదివితేనే మనకు విలువలు బుద్ధులు అన్నీ వస్తాయి. కాబట్టి తెలుగు చదవకపోతే సంస్కృతం మార్కుల కోసం వద్దు. సంస్కృతము ఎవరికి ఏమి రాయనిక రాదు, ఏం మాట్లాడక రాదు. వాళ్ళు తెలుగులో మాట్లాడినంత స్పీడ్గా సంస్కృతం మాట్లాడగలుగుతారా మాతృభాషలో చేసినంత? కాబట్టి మార్కుల కోసము సంస్కృత పేపర్ని హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో వాడు ఏ భాష రాసినా అంటే ఏది తెల్ల పేపర్ను నల్లగా రాసినా 90 మార్కులు వస్తాయి. తెలుగు భాష అట్లా కాదు కదా, దానికి ఛందస్సు వ్యాకరణం లేఖలు సంస్కృతం అన్నీ ఉంటాయి. ఆ విధంగా మార్పులు రావాలి అనేది.